హాయ్, వెల్కమ్ టు కళ్యాణి మా వ్లాగ్స్. ఈరోజు మంచి మామిడి పండు గుజ్జుతో డ్రై ఫ్రూట్స్, నట్స్ అవి వేసి కస్టర్డ్ తయారు చేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది, చాలా ఈజీ. దీనికి కావలసిన పదార్థాలు: బాగా పండిన మామిడి పండు గుజ్జు, వెనిలా కస్టర్డ్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, నట్స్, మీ దగ్గర ఏమున్నా వేసుకోవచ్చు, కాజు, బదాం, పిస్తా, కిస్మిస్ అవన్నీ, పాలు, పంచదార కొంచెం కావాలి. ఇది పటిక పంచదార పొడి, మీరు కావాలంటే పంచదార వేసుకోవచ్చు. ముందుగా ఒక దలసరి గిన్నె తీసుకొని దానిని కడిగి పాలు పోయాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి దానిని అడుగంటకుండా, మేకడ కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు మరిగితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. మరీ చిక్కగా ఇంకిపోవాల్సిన పని లేదు. సో ఇలా కలుపుతూ ఉండండి, మీగడ వస్తే బాగుండదు కస్టర్డ్. సో మనం కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అందులో కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి గరిటె జారుగా. ఈ పాలు ఇప్పుడు మరిగిపోయాయి కదా, దీంట్లో మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. నేను పటిక బెల్లం పొడి వేస్తున్నాను, దానికి బదులుగా మీకు కావలసినంత తీపికి వేసుకోవచ్చు. కొంచెం పంచదార తగ్గించే వేయండి, ఎందుకంటే మళ్ళీ మామిడి పండు కూడా తీయగా ఉంటుంది కదా, అందుకని కొంచెం తగ్గించి వేయాలి. సో ఇప్పుడు పంచదార కూడా కరిగిపోతుంది కదా. ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా వేయాలి. ఇలా ధారగా పోస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం నార్మల్ కస్టర్డ్ కంటే చాలా చిక్కగా ఉంటుంది, దీనికోసం అయితే ఇలాగే చిక్కగా ఉండాలి. మరీ గట్టిగా అయితే కొంచెం పాలు వేయండి, కానీ మరీ ఎక్కువ పాలు పోయకండి, ఎందుకంటే మళ్ళీ కస్టర్డ్ పల్చన అయిపోతుంది మనం మామిడి పండు వేసాక. సో ఇలాగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి మామిడి పండు గుజ్జు కూడా బాగా కలుపుకోవాలి. అది వేడి మీద వేయకండి, స్టవ్ కట్టేశాక వేయండి. మామిడి పండు కూడా మంచి రంగు ఉండడంతో ఎంత బాగా వచ్చింది కదా. సో ఇందులో లంప్స్ ఏవీ లేకుండా చూసుకోండి. ఇంకా రెడీ అయిపోయింది, దీన్ని వేరే డిష్లోనికి తీసుకొని, ఇది ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి కొంచెం పలచగా అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక చిట్కా ఏంటంటే, సాధారణంగా చల్లబడేసరికి మీదన మేగడలా వచ్చేస్తుంది కదా, అలా కాకుండా పంచదార చల్లితే అది చాలా చక్కగా మేగడ కట్టకుండా వస్తుంది అన్నమాట. దానిని ఫ్రిడ్జ్లో 2-3 గంటలు చల్లార్చిన తర్వాత బయటికి తీసి ఇలా మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ వేసి కలిపి చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.